హరి ఓం తత్సత్సర్వేభ్యోం నమో నమ ఈరోజు మనం చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలు తెలుసుకోబోతున్నాం అదేమిటంటే మాకు పాకిస్తాన్ కావాలి మేము హిందువుల్ని ఊచకోత కోసి హిందువుల్ని చంపి హిందువుల శవాల మీద పాకిస్తాన్ నిర్మించుకుంటాము అని నినాదాలు చేసినటువంటి ఈ శాంతి మతస్థులు తీరా పాకిస్తాన్ ఇచ్చేసి మీరు పాకిస్తాన్కి వెళ్ళండి అంటే లేదు ఈ హిందూ బ్రదర్స్ని వదిలి మేము పాకిస్తాన్ ఎలా వెళ్తాము అని చెప్పేసి ఒక కొత్త ఎత్తుగడ వేసి ఒక కొత్త పన్నాగం పన్నారు ఈ పన్నాగం దెబ్బకి ఈరోజు హిందుస్థాన్ కూడా ఇంకొక మొఘలిస్తాన్గా మారిపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది భారతీయులు అసలు చాలా అండి భారతీయులు అనుకుంటున్నట్టుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పాకిస్తాన్ మరియు హిందుస్థాన్గా విడిపోయి అక్కడి నుంచి హిందువులు భారతదేశంలోకి ఇక్కడి నుంచి ముస్లింలు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారని అనుకోవడం అనేది పూర్తిగా పొరపాటు ఒకటి మాత్రం వాస్తవం అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని బలవంతంగా ఊచకోత కోసి వాళ్ళ యొక్క స్త్రీలను చాలా పైశాచికంగా వాళ్ళని చెరిచి ఇక్కడికి వాళ్ళ యొక్క శవాలను ముక్కలు ముక్కలు చేసి రైన్లో వే ట్రైన్లో వేసి పంపించింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇదంతా చేసింది ఎందుకంటే పాకిస్తాన్లో ఒక్క హిందువు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ అల్లర్లో ఈ జెనో సైడ్లో ఎక్కువ శాతం పంజాబ్కు సంబంధించినటువంటి సిక్కులు మరియు హిందువులు తమ యొక్క మాన ప్రాణాలను ఇంకా తమ తాత ముత్తాతల తరవనాటి ఆస్తుల్ని పూర్తిగా కోల్పోయి భారతదేశంలో రోడ్డు మీద వాళ్ళు తమ యొక్క కుటుంబాలని పెట్టుకున్నారు ఇలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ హిందువులు ఇక్కడికి తరవబడితే మరి ఇక్కడ ముస్లిములకి మన గాంధీ తాత నెహ్రూ చాచా అనే ఈ ఇద్దరు దేశ ద్రోహులు ఇక్కడ ముస్లింలకి వాళ్ళు సోపు వేస్తూ వాళ్ళ బూట్లు నాకుతూ ఇంకా చెప్పాలంటే అసలు చాలా కోపం వస్తూ ఉంటుంది అలా ఆ ముస్లింలు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళు విధాలా ప్రయత్నించారు అంటే ఏమాత్రం ఇది అవాస్తవం కాదు అసలు ఎలా గాంధీ నెహ్రూ ఈ ఒక్క ముస్లిం కూడా భారతదేశానికి నష్టం భారతదేశాన్ని వదిలి వెళ్లకుండా ఏ విధమైన పన్నాగాలు పన్నారో నేను చాలా విపులంగా చెప్తాను ఇందులో మనం చాలా చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ బుచ్చర్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఈ తురక జేహాది మతోన్మాది గురించి వీడు మనం అప్పుడు ఔరంగజేబు ఇంకా కొంతమంది మొఘలు సుల్తాన్లు ఇంకా ఎంతోమంది కిల్జీలు హిందువుల్ని ఊచకోతకు వేశారని చరిత్రలో చదువుకోవడమే కానీ దానికి సంబంధించినటువంటి యథార్థ ఘటనలను మనం వినడం కానీ చూడడం కానీ చేయలేకపోయాం ఎందుకంటే అది జరిగి చాలా కాలమైంది కానీ వాళ్ళ యొక్క వారసుడుగా వాళ్ళకంటే కర్కశంగా ఈ ఒక మతోన్మాది ఈ నరనరాన మతం ఎక్కిన ఈ మతోన్మాది పేరే సుహురావార్ది ఈ సుహురావార్ది అనే ఈ మతోన్మాది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బెంగాల్ ప్రావిన్స్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇదేమిటి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వాతంత్రం రాలేదు కదా మరి భారతీయులు ఈ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అంటారా మీరు పప్పులో కాలేసినట్టే బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం తర్వాత తాము ఈ దేశానికి అధిపతులుగా రాజుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మంత్రిత్వ శాఖలకు భారతీయులు తాము ఇక్కడ ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అనేది వాళ్ళు అవకాశం కల్పించారు అలా ఈ తురక జీహాదీ మతోన్మాది బెంగాల్ ప్రావిన్స్కి ముఖ్యమంత్రిగా అయ్యాడు వీడు అంతకుముందు ఒక పోలీస్ ఆఫీసరు కాబట్టి బెంగాల్ ప్రావిన్స్కి ఎప్పుడైతే ఇతను ఒక పీఎంగా అయ్యాడు అప్పటి నుంచే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమేసి పూర్తి బెంగాల్ని ఇతను పాకిస్తాన్లో కలిపివేయాలని ఒక పెద్ద ప్లాన్ రచించాడు ఇదే ద డైరెక్ట్ యాక్షన్ డే ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఈ డైరెక్ట్ యాక్షన్ డే కేవలం మూడు నుంచి నాలుగు రోజులు నడిచింది ఈ మూడు నుంచి నాలుగు రోజుల్లో దరిదాపు ఇరవై వేల మంది హిందువులు ఊచకోతకు కోయబడ్డారు ఆ ఫోటోలు కనుక కొన్ని మీకు చూపిస్తే మీకు అసలు కన్నీళ్ళు లాగవు ఈ డైరెక్ట్ యాక్షన్ డేకి మొత్తం సూత్రధారి పూర్తిగా జిన్నా అయితే దీనికి పాత్రధారి సుహురావార్ది దీనికి ఫినాన్షియర్ ఎవరు అంటే మన సైఫ్ అలీఖాన్ యొక్క ముత్తాత భోపాల్ రాజ్ అనమాట వీళ్ళందరూ కలిసి ఒకడు ధనాన్ని ఇస్తే ఇంకొకడు దానికి కావాల్సిన ప్లానింగ్ని ఇస్తే ఇంకొకడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వాళ్ళందరూ ఒక టీమ్గా కలిసి హిందువుల్ని చంపడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు ఆ ఫోటోలు కొన్ని చూపిస్తాను ఇక్కడ మీకు స్క్రీన్ మీద డైరెక్ట్ యాక్షన్ డే రోజు జరిగినటువంటి ఆ దారుణాలన్నీ కూడా కొన్ని వరకు మనకి పిక్చర్స్లో క్యాప్చర్ అయ్యాయి ఇక్కడ చాలా దారుణంగా హత్య చేయబడినటువంటి హిందూ స్త్రీల యొక్క శవాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటివి అనేకం ఉన్నాయి మీరు ఒకసారి ఇంటర్నెట్లో డైరెక్ట్ యాక్షన్ డే పిక్చర్స్ అని చెప్పి కొట్టి చూడండి ఎంత దారుణాలు జరిగాయి అంటే హిందూ స్త్రీలను కేవలం చంపివేయడం కాదు వాళ్ళని అతి దారుణంగా మాటల్లో చెప్పలేని విధంగా హింసించి వాళ్ళ యొక్క బ్రష్లు కోసేశారు నౌకాలి అనే ప్రాంతం ఒక్క ప్రాంతంలోనే కేవలం ఒక్క రోజులో దరిదాపు ఏడు వేల మందిని ఊచకూత కోసారు దీని తరువాత ఇతను పూర్తిగా అక్కడ బెంగాల్ నుంచి హిందువులంతా కూడా పారిపోయి ఆ బెంగాల్ అనేది ఒక పూర్తి పాకిస్తాన్గా రూపాంతరం చెందుతుందని ఆశించాడు కానీ కొంతమంది హిందూ వీరుల దెబ్బకి వాళ్ళు తోకముడిచి బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు రక్షించబడ్డారు అందుకు అందువలన కేవలం ఒక తూర్పు బెంగాల్ మాత్రమే పాకిస్తాన్గా మారింది పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగంగా ఉండిపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ డైరెక్ట్ యాక్షన్ డే రోజు ఇంతమంది హిందువుల్ని కూచకోతకొస్తూ ఉంటే గాంధీ గారు నెహ్రూ గారు ఏ బాత్రూంలో దాముకున్నారో ఏ అమ్మాయిలతో వాళ్ళు రకరకాలైనటువంటి వికృత ప్రయోగాలు చేస్తున్నారో నాకైతే తెలీదు అప్పుడు ఎక్కడ అడ్రస్ లేని ఈ గాంధీ నెహ్రూ చాలా హడావిడిగా ఆశ్చర్యంగా ఎప్పుడైతే పాకిస్తాను భారతదేశం విడిపోయి భారతదేశంలోని హిందువులు పాకిస్తాన్లోకి భారతదేశంలోని ముస్లింలు తరిమి కొట్టడం ప్రారంభించారో అప్పుడు వీడి నెహ్రూగాడు ఏ ఏ అమ్మాయి బెడ్రూమ్లో దాంకున్నాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ గాంధీ గారు అను మనుబెన్ను ఇంకా ఏ ఏ అమ్మాయిలతో ఏ బాత్రూంలో దూరి ఏమేమి ప్రయోగాలు చేస్తున్నాడో అన్నీ సడన్గా ఆపేసి వీళ్ళిద్దరూ కూడా ఒక బెంగాల్ మీద పడ్డారు ఎందుకంటే ఈ బెంగాల్లో సుహురావార్ది అనే వీడు దరిదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది హిందువుల్ని ఊచకోత కోసాడు ఇటువంటి వెదవలు భారతదేశంలో ఇంక ఉండకూడదు వీళ్ళు పాకిస్తాన్ వచ్చినా కానీ మేము ఎక్కడే ఉంటామంటూ భీష్మించి కూర్చున్నారు కాబట్టి వీళ్ళని తన్ని తరివేయాలని చెప్పేసి హిందువులందరూ కలిసి ఒక ఉద్యమం లేవదీశారు ఈ ఉద్యమానికి బీజేపీ పార్టీనో లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాయకత్వం వహించలేదు ఇది ఒక వాలంటరీ ఉద్యమం ఎక్కడైతే ఈ డైరెక్ట్ యాక్షన్ డే లాంటి దారుణాలు జరిగాయో అక్కడ ఉన్నటువంటి హిందువులు వాలంటరీగా ఒక్క ముస్లిం కూడా ఇంకా భారతదేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక ఊవెత్తిన ఉద్యమం లేవదేసి వాళ్ళ యొక్క ఇళ్ళు పగల కొట్టడం వాళ్ళని తరింపారేయడం చేయడం స్టార్ట్ చేశారు అటువంటి ఉద్యమాల్లో ఈ సుహ్రావాదీని అందరూ టార్గెట్ చేశారు ఎందుకంటే వీడే కదా బుచ్చరాఫ్ బెంగాల్ అని చెప్పేసి వీడే కదా డైరెక్ట్ యాక్షన్ డేని దగ్గరుండి నిర్వహించి ఇరవై ఐదు వేల మందిని చంపించింది అప్పుడు వీడికి సంబంధించినటువంటి అనేక మంది అనుచరులని హిందువులు చంపేశారు తరిమేశారు అటు బెంగాల్లోకి కానీ వీడు మాత్రం కొన్ని దగ్గరలో సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో దాముకున్నాడు వాడు ఎక్కడున్నారో కనిపెట్టినటువంటి హిందువులు ఏం చేశారంటే వాడిని మొక్కల మొక్కల కింద నరకదామని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉంటే వాడు వెంటనే గాంధీ గారికి ఫోన్ చేశారు గాంధీ గారు వెంటనే ఫ్లైట్ వేసుకొని దిగి వాడిని హిందువులను ఊచకోత కోసిన ఆ నరరూప రాక్షసుడిని గాంధీ గారు తన హక్కును చేర్చుకొని తన పక్కనే కూర్చుండబెట్టుకొని దరిదాపు ఒక వారం పది రోజులు వాడి మీద ఈగ వాలకుండా చూశాడు గాంధీ గారి సవతి ప్రేమ ఎంత దూరం పోయిందంటే వాడిని గాంధీ నెహ్రూ ఇద్దరూ కలిసి రక్షించినా సరే వాడి పీక కోసి తీరతామని శపథం చేశారు కొంతమంది హిందువులు అందుకని గాంధీ తన బెడ్డు పక్కనే పడుకోబెట్టుకొని వాడితో కూడా ఏమైనా బ్రహ్మచర్య ప్రయోగాలు చేసేయడం లేదో తెలియదు కానీ దరిదాపు ఒక వారం రోజుల పాటు ఒకే బెడ్డు మీద ఆ హిందూ హంతకుడితో కలిసి గాంధీ గారు పడుకొని వాడిని సంరక్షించారు వాడిని మాత్రమే కాదు గాంధీ గారి అనుచరులు ఆ కలకత్తాలోని మిగతా ముస్లిములు పాకిస్తాన్కి వెళ్ళిపోకుండా హిందువులు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని తరిమేయకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకున్నారు అందువల్లే ఈరోజు బెంగాల్లో ముస్లింల యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉంది పాకిస్తాన్ కావాలని ఓటు వేసినా ఏ ఒక్క ముస్లిం కూడా స్వచ్ఛందంగా భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళలేదు కేవలం వాళ్ళు దేశాన్ని మొక్కలు చేయడం మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు ఎప్పుడైతే పాకిస్తాను విడిపోయిందో సగం దరిదాపు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చగలిగినప్పుడు ఈ దేశంలోనే ఉంటూ మన జనాభాను పెంచుకుంటే మొత్తం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చవచ్చు అని గ్రహించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళేదానికి ఇష్టపడలేదు ఇటు పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి సిక్కులు వాళ్ళని చెప్పులతో కొట్టి తరిమి వాళ్ళ ఇళ్ళని తగలబెట్టడం వల్ల ఎనభై శాతం పంజాబ్లోని ముస్లింలు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కానీ ఇటు బెంగాల్ అయితే ఏమి ఇంకా సౌత్ ఇండియాలోని ఏ ఒక్కరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళలేదు బెంగాల్లో ఉండే ముస్లింలను తరిమే తరిమేయాలని ఎంతోమంది ట్రై చేశారు దాన్ని పూర్తిగా అట్టర్ఫ్లాప్ చేసి దాన్ని దాని యొక్క ఫెయిల్యూరికి కారణమైంది ఎవరంటే మన బ్రహ్మచర్య ప్రయోగాల గాంధీ గారు మరియు నెహ్రూ గారు ఇలా ఈ సుహ్రవార్దీ ఈ సుహ్రవార్ది అనే ఈ నరరూప రాక్షసుడి యొక్క ఆ సైనికుల్ని అందరినీ కూడా గాంధీ గారు ఇంకా ఈ గాంధీ చుట్టూ ఉండే ఆ గుంపు అందరూ కలిసి నరరూప రాక్షసుల్ని భారతదేశం వదిలిపోనీయకుండా వాళ్ళు కంటికి రెప్పలాగా కాపాడారు దరిదాపు ఒక పది పదిహేను రోజులు ఈ వేడంతా చల్లారే వరకు ఈ వేడంతా చల్లారి ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే గాంధీ గారు అక్కడ ఆ బెంగాల్ నుంచి తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే ప్రథమ ఆగస్టు పదిహేను గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం సారీ అండి ప్రథమ ఆగస్టు మొట్టమొదటిసారి ఈ స్వతంత్ర భారతదేశంలో భారత జాతీయ జెండాని ఎగరే ఎగరవేసేటువంటి ఆ ఫంక్షన్కి ఆ ఉత్సవానికి గాంధీ గారు రాలేదు ఎందుకంటారా ఆ రోజు గాంధీ గారు సూహ్రావాదీతో కలిసి ఒకే బెడ్ మీద పడుకొని సూహ్రావాదీని హిందువులు ఏమీ చేయకుండా సంరక్షిస్తూ ఉన్నారు ఆ రోజు గాంధీ గారు ఈ తప్పు చేయకుండా ఉంటే ఈరోజు బెంగాల్ అనేది ఒక పూర్తి స్వచ్ఛమైన హిందూ రాజ్యంగా ఉండేది ఈరోజు బెంగాల్లో ఎటువంటి అల్లర్లు జరిగేవి కాదు ఈరోజు బెంగాల్ మరొక పాకిస్తాన్గా మారడానికి సిద్ధంగా ఉండేది కాదు ఇంకా ఈ గాంధీ నెహ్రూ చేసినటువంటి ఈ దరిద్ర పనులు వీళ్ళ యొక్క ఈ రెండు నాలుకల ధోరణి వల్లనే భారతదేశం ఈరోజు ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది లేదంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఉండేది మనం ఈరోజు మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క తరువాత తరాల కోసం ఇంతగా భయపడాల్సిన అవసరం వచ్చేదే కాదు ఈ గాంధీ నెహ్రూల యొక్క పాపాన్ని ఇంకా మనం ఎంతకాలం అనుభవించాలి ఇటువంటి దేశద్రోహులు ఇటువంటి హిందూ ద్రోహులు యొక్క బొమ్మలను ఇంకా మన నోట్ల మీద ముద్రించడం మన జాతికే అవమానం వీళ్ళ సమాధులు వీళ్ళ ఎముకలు కూడా తొవ్వి సముద్రంలో పారవేసేదాకా భారతదేశంలోని హిందువులకు న్యాయం జరగలేదని నేను భావిస్తాను హరి